సో ఏడికి వచ్చినామంటే లొకేషన్ చూస్తే మ్యాడ్ అయిపోతారు అసలు అని చెప్తే చూడండి కానీ. హాయ్ మల్లయ్య, హౌ ఆర్ యు? హాయ్ అప్పో. హాయ్, ఐ లవ్ యు అప్పో. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. గైస్ అన్నయ్య తెలిపిండు లోపల. అరే అరే అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా? వల్ల ఇట్లా వేసాం అయ్యా, మనం వేస్తున్నాం, నేనే వేస్తున్నా అనుకోరి గాయ్స్. మమ్మీ, మేము చేపలు పట్టికి పోతున్నాం. సో గాయ్స్, అరే ఫాస్ట్ పోతుంది ఇప్పుడు. ఏది గిరికాలి నిడైలే ఉరసు పూనయాయ్ వాళ్ళకి పోదు మడడా. సపోడి నువ్వు ఏం సపోడు? బెనర్ వాళ్ళు ఇగో వాళ్ళు చచ్చిపోతున్నా రావు. మీరు ఎప్పుడైనా పులిలు చూసారా? ఇక్కడ చూసినా వాటర్ తాగడానికి అక్కడికి వస్తాయి. అక్కడ దారి ఉందా? స్టెప్స్ ఉన్నాయా? అవునవును, ఆ స్టెప్స్ స్కూల్ నుంచి వస్తాను నడుచుకుంటా. ఇద్దరం నడుచుకుంటూ వస్తున్నాం, రాత్రి 7:30 అలా అవుతుంది. అంటే వాలీబాల్ వచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మనము మళ్ళీ శ్రీశైలంకి వస్తాం అనమాట, ఒక చిన్న పని పైన. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాం నైట్. కాకపోతే ఆ రోజు నేను ఒకటి మిస్ అయ్యాను అడ్వెంచర్. అడ్వెంచర్ మళ్ళీ చెప్పినీకి అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు. సో ఏడికి వచ్చినామంటే లొకేషన్ చూస్తే మ్యాడ్ అయిపోతారు అసలు అని చెప్తే చూడండి కానీ. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మన మా చిన్న గంపలు ఉన్నాయా దాన్ని అన్న, గంపలు ఏమంటారా అన్న? ఇంట్లో పెడతావా తెప్పని? ఓకే, తెప్ప అంటారు అనమాట. సో ఆ తెప్పలో ఇప్పుడు మనము లోపలికి అయితే పోతున్నాం. బుట్ట, ఓకే బుట్ట అంటారంట. సో ఇప్పుడు ఆ బుట్టలో మనం వాటర్ లోపలికి పోతున్నాం. గాయస్ లొకేషన్ చూడండి, ఎంత క్రేజీ ఉందంటే, ఎంత క్రేజీ ఉంది అసలు. సో లాస్ట్ టైం కూడా చెప్పినా అనమాట అన్న, అలా పోదామన్నా అంటే మనం అప్పుడు రిసార్ట్ హోమమ్మ అన్ని ఉండే, ఓపెనింగ్ ఉండే కాబట్టి మనం పోలేకపోయినాము. సో ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రీ టైమ్తో వస్తాం కాబట్టి నైట్ వెళ్ళిపోతాం. కాకపోతే ఇప్పుడు ఫ్రీ టైం ఉన్నాం కాబట్టి అన్న అయితే మనం పోదామని చెప్పిండు, ఎందుకంటే లాస్ట్ టైం నన్ను తీసుకోలేదు కాబట్టి. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 ఈవినింగ్ అవుతుంది. సో లైట్ అనేది కొంచెం డిమ్ అయిపోయింది. కాకపోతే సన్ లైక్ సన్సెట్ ఉంటే బాగుంటుంది నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం, సన్సెట్ ఉంటుంది లేకపోతే. ఎందుకంటే అక్కడ లొకేషన్ చూసిన మాత్రం అసలు ఆగదు అయితే లేదు, వాటికి మధ్యలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. హాయ్ మల్లయ్య, హౌ ఆర్ యు? హాయ్ అప్పో. ఇది భలే ఉంది అబ్బా. అన్నయ్య తెలిపండి లోపల. అరే అరే అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా? అన్నయ్య కూర్చుండు లోపల. అన్నా ఎట్లున్నానా? నువ్వు ఆల్రెడీ మసాలు కూర్చొని ఉంటావు. సన్నయ్య నువ్వు కూడా కూర్చున్నావు లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో గైస్, వీళ్ళందరూ కూర్చున్నారు, నేనే కూర్చోలేదు. ఇప్పుడు నేనే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. అదేంది ఎందుకు? అది నన్ను ఎందుకన్నా టార్గెట్ చేస్తావు? ఇప్పుడు ఎట్టెక్కాలి నేను? అనలే నేనా ఎక్కొచ్చా? మరి ఇల్లనే పోయేది. నాకు సపరేట్ ఇస్తారేమో అనుకున్నా ఒకటి. సో గైస్ పట్టుకోస్ అన్ని అనమాట. అంటే వల చేపలకు ఎట్లా వేస్తాం, ఎట్లా పట్టాలా అనేది ఇవాళ మేము చూపిస్తాం అనమాట. వల ఎట్లా వేస్తాం అయ్యా, మనం వేస్తున్నాం, నేనే వేస్తున్నా అనుకోరి గాయ్స్. ఫస్ట్ టైం మళ్ళా వేస్తున్నా. మీరు అదైనా ఫుల్ జోష్లోకి వచ్చేస్తుంది గాయ్స్. మమ్మీ, మేము చేపలు పట్టికి పోతున్నాం.
డైరెక్ట్ డ్యామ్ దగ్గర పోతున్నాం అనమాట. వల మనం ఏమన్నా ఎంత స్పీడ్ పోతుంది ఇది, స్పీడ్ అవుతుంది. ఆయన చేతులు ఎట్లున్నాయి చూడు. వద్దు అమ్మో వద్దు వద్దు అనా. సో గాయస్ ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు. గిరికాలి నిడైలే ఊరసు పూనయై వాడకై పోదు మడడా. సో గాయస్ షాక్ రేది మజ వస్తుంది. ఇయాల ఓలే పొద్దునంచి ఓలే ఇయాల పట్టినావా చాపలు పూజని ఇప్పుడు మడని ఇప్పుడు వేసే ఓలేం చేయాలి. ఇప్పుడు వేసినాం తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అమ్మాయి పరిస్థితి ఖతం. బై బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. గాయస్ క్రేజీ క్రేజీ అడ్వెంచర్ అనుకోండి. ఇదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. అలానే ఇట్లా నిసాలు ఎక్కిరావు అనా. అలవాటు అయిపోయింది అందరికి. చెప్పురా నేనేమైతానా మళ్ళీ నీకేమైతా చెప్పు. చూడు రే మనం ఇక్కడ మంచి మనం దేవుడు స్వామి జంగల్ మంచి ఎర్లీ మ్యాన్ అన్న అక్కడైతే టైగర్ సింగ్ లయన్స్ వస్తాయంట వాటర్ దానికి. అది మొత్తం అడవి కాలిపోయింది. బ్రో ఆగాయంట వస్తాను అట్లా రాదు. ఇప్పుడు మనం ఒక అడ్వెంచర్ అయితే ఏబోతున్నాం అలా కూడా ఇక్కడ నేను తీసా. వాడు పడితే ప్రోమోలు వస్తాయి. చూసినా ఫోన్ ఎట్లా వచ్చిందో మన దగ్గరికి అట్లా వస్తుంది అన్నమాట. సో గాయస్ ఇప్పుడైతే దీన్ని తిప్పుతారంట గోల్ గోల్ గా చూద్దాం ఎట్లా తిరుగుతుందో. చూసిరా ఎంత ఫాస్ట్ తిప్పిస్తున్నారు అమ్మా. అల్ల తిరుగుతుంది ఎంత ఫాస్ట్ తిప్పినవైంది బ్రో. అలవాటు చిన్నప్పటి నుంచి అలవాట. ఈత వచ్చా నీకు? ఇప్పుడు ఇందాక ఈత పోతావు ఆడ వరకు ఇల్లనా? అమ్మో నాకైతే నీళ్ళు అయితే భయం ఫుల్. ఈత వచ్చు కానీ నీళ్ళంటే భయం. ఇదేంది ఇదేంది ఇదే ఇదేగా ఇదే. సో అక్కడైతే ఒక తాడు కట్టేసింది అనమాట. అన్న చెప్పాలి ఎట్లా కట్టినాడ తాడు? తాడు కట్టేసి ఇప్పుడు అదే అంటున్నా. ఆగమైతే రీల్ మొత్తం అన్న అట్లా లీస్ అయిపోతుందా? సో గాయస్ అక్కడ తాడు కట్టి ఇట్లా మొత్తం గుంజుకొస్తుంది ఇటు సైడ్. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనకైతే తెలియదు. అదే అంటున్నా ఇంత ఫాస్ట్గా చేస్తుందో చూడొచ్చు మీరు. ఇప్పుడు ఎక్కడ కొన వరకు ఇస్తాం అది. ఎంత మంచిగా తిరుగుతారు అంటే పెట్రోల్ లేదు గిట్రోల్ లేదు ట్రాఫిక్ పోలీస్ లేదు లేదు మంచిగా తిరుగుడే ఓపెన్ స్పేస్. చాలా రోజు నుంచి ఆశ ఉండే నాకు ఇక్కడ తిరగాలని చెప్పి లేదా ఇలా ఫుల్ఫిల్ అయింది నాకు. సో గాయ్ చూడండి వల అయితే ఎట్లా వేసిండో ఇక్కడ కడతారన్నమాట ఈ తాళ్ళ గుంతలా. అరే ఏం చేస్తారు అలలా మొత్తం మోగుతుంది. ఇంకొక బోర్డు ఏదో పోతుంది కానీ చీకటి అయిపోతుంది. ఈడ కూడా గుర్తు పడతారు అన్నని. సో గాయస్ మొత్తం అయితే చీకటి అవుతుంది అనమాట. వాళ్ళైతే అక్కడ వేసి వచ్చినాము. సో ఇక్కడ సైడ్ పోతున్నాం.
అక్కడ ఎట్లుంటో చూద్దాం దిగినాక లొకేషన్. నా ఫోన్లో అయితే ఎప్పుడు కూడా మెమరీ ఫుల్ కొత్త ఫోన్ అయితే తీసుకోవాలి మనం. ఇవన్నా నా 15 ప్రో మాక్స్ ఇప్పిస్తా అని చెప్పి చెప్పిండు. సో నేను వద్దానా 15 వద్దానా నాకు 16 ఇప్పానా చాలని చెప్పిన అన్న ఏమంటావు 16 ప్రో మాక్స్ ఓకేనా? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? పడిపోలేరా? పడేసిండ్రా మీ అన్న. వద్దానా చెప్పు. బాయ్ బాయ్ చెప్పు పట్టని. అన్న అది మునిగిపోతే అన్న అవి కాస్ట్ చెప్పులు 500 కాదన్నా 5000. ఇంకోటి ఇంకోటి సో గైస్ మీరు చూసినట్టు ఇప్పుడైతే మొత్తం చీకటి అయిపోతుంది. నాకు తెలిసి ఏం కంటే కొంచెం సేపు అయితే తాగడానికి వస్తాయి, నీళ్లు తాగడానికి వస్తాయి, కిందికి తాగి వచ్చిపోతాయి. ఇక్కడ చాలా జంతువులు తిరుగుతాయి. అవునా? వాళ్ళు కూడా తిరుగుతున్నారు ముగ్గురు. మీరు ఎప్పుడైనా పులిలు చూసారా? ఇక్కడ చూసినా వాటర్ తాగినాడు దగ్గరకే వచ్చి ఇద్దరం నడుచుకుంటూ వస్తున్నాం. రాత్రి 7:30 అలా అయింది. అంటే గోడ అవతల ఉంది, అవతల అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళాము. ఇక్కడ అడుగు అడుగులు కచరా నా కొడక, లోపర్ నా కొడక. అన్న అయితే దిగుతున్నాడు కిందికి. అన్న అయితే దిగుతున్నాడు. మస్తుంది అంటుండు. సో గైస్ చాలా డిఫరెంట్ ఉంది. ఎట్లుందంటే పిండి పిండి లెక్క, లేకపోతే ఎట్లా ఎట్లా చెప్పాలా, టీ పౌడర్ ఉంటుంది, చాయ్ పత్తి లెక్క ఉంది ఇది మొత్తం. అవునా? నిజమా? దీన్ని తీసుకోపోయి చాయ్ చేసుకోండి. మళ్ళీ ఇస్తాడు పులి వచ్చి అనుకుంటే ఇదేమో అడుగురా నాయన, నాకంటే పెద్దగా ఉన్నాయని చెప్పి. బాబు జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. మనమేమో దాన్ని చూసి భయపడతాం. అదేమో మనం చూసి భయపడుతుంది. సో గైస్ ఇప్పుడైతే మొత్తం చీకటి అయిపోయింది అనమాట, ఏం కనిపిస్తలేదు. మనం అయితే లొకేషన్ లో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కూడా పోవాలి మళ్ళీ ఇంటికి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినా మేము మొత్తం మార్నింగ్ టైంలో వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం అనమాట. పైన అడవిలో కూడా పోదాం కావాలంటే. అరే ఏమైందన్నా? అన్నా మొదక ఆడకన్నా ప్లీజ్. అన్నా నాకు కూడా వచ్చారా ఈత? అన్నా మొదక ఆడకన్నా ఇట్రా ప్లీజ్. సో బెనర్ కి అయితే ఆడ వదిలేసిన. యాక్చువల్లీ మేమంతా ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము వచ్చింది ఆడకెళ్ళి, ఆడికెళ్ళి వచ్చినాము. అదే మరి నేనేం పాపం చేసానా? ఓ బెనర్ వాళ్ళు ఇగో వాళ్ళు చచ్చిపోతున్నాడు. ఆల్మోస్ట్ చీకట్ అవుతుంది అనమాట. ఏడా పోపో మనోడు వచ్చేసిరు, దుంకు వచ్చేసిరు ఆడికెళ్ళి. అరే ఇడ పులిలు వస్తాయి నీళ్ళు తాగానికి. బెనర్ కథం కథం పోయా పోరానట్టురా. అరే అన్న మదాకాడకనట్రా. అడుగులు పెట్టు, ఇడ చూడు, ఇగో గోర్లు అడుగునది కనిపిస్తుంది. ఇగో 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 ఇట్రా, ఇగో ఇదైతే సేమ్ ఉంది. మీరు కాల్పిలాడారు పులి అన్నావు కదా, అవే ఉండు ఆడే ఒక గంట తర్వాత వస్తాం. అయ్యే నడు అటు నడు, మనం అటు పోదాం. అన్నా వద్దన్నా, పులిగిలో వస్తే ఏం చేస్తావా? మజాక్ అవుతుందా? మజాక్ కాదు, అయిపోయింది నడు. పెద్ద మాటలు, నువ్వు పులియా? కాదన్నా మనిషినే. మళ్ళీ అట్లుంటది పులితో పెట్టుకుంటే. సో గైస్ బెనర్ కథం అనుకోర్రి, ఖాళీ జంగల్లో వదిలేసినాను. ఇది అంతా మొత్తం అడవి, అసలు ఈడ పోనీకి ఉండదు, అది ఒకటే సాగా. ఆడ దింపేసి అసలు యాక్చువల్లీ మేము వచ్చింది అవు ఆ లైటింగ్ అనిపిస్తుంది కదా, ఆడికెళ్ళి వచ్చినాం. నేను బ్రైట్నెస్ పెట్టినా ఇంకా చీకటి అవుతుంది ఇది. అరే హైలైట్ హైలైట్ చేసినాం రా. చేయగొట్టు చేయగొట్టు అట్లనే చేయగొట్టు.
రైట్ సూపర్ సూపర్. అన్నా లేదు, తొక్కా లేదు, నడు రైట్, ఆడనే ఉండు. గాయస్ ఇప్పుడు చూడండి అన్నా, అన్నా నా మాట వాయినావా అన్నా? పులిసే భయపడుతుందా నన్ను చూసి? ప్లీజ్ అన్నదా, పులి భయం పడుతుందా నీకు చూసి? పెద్ద మాటలు, పెద్ద మాటలు నాడు, అటు వెళ్ళిపోదాం నాడు, పెద్ద మాటలు మాట్లాడుతుంది అన్నా. ప్లీజ్ అన్న, అలా జంతువులను భయపడ్డదు నా పులి భయపడుతుంది. అరే అవుగా అన్న, పులి నేను చూసే భయపడదా? మన పెద్ద పులి నాకు రాలేదా? ప్లీజ్ మళ్ళీ ఆడు చూడు, ఆయన పెద్ద మాటలు చూడు, పులి భయం పడుతుంది అంటుండు. అరే అన్న వద్దానా దా, మన ఇదో సారీ సారీ దా, తప్ప అయిపోయిందా? తప్ప అయిపోయిందా? గట్టి చెప్పు, తప్ప అయిపోయింది, సారీ రా, వచ్చి పికప్ చేసుకో. సారీ మదా కార్తా, ఇంకొకసారి పులి గిలి అని ఆడా 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 ఆడా.